ఐదు నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021 ప్రకటించిన ర్యాంకులో తెలంగాణ 5 ఏపీ 8వ స్థానంలో నిలిచిన దేశవ్యాప్తంగా రాష్ట్రాల ఆన్లైన్ పద్ధతులు అందిస్తున్న 1400 సేవలపై నిర్వహించిన సర్వే ఆధారం కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులు ఖరారు చేసింది. రాష్ట్రాలను హిమాలయ ఈశాన్య కేంద్రపాలిత ప్రాంతాలు గ్రూప్ ఏ గ్రూప్ బిలుగా విభజించి ఆయా కేటగిరీల్లో ర్యాంకులు ప్రకటించింది. గ్రూప్ ఏ కేటగిరీలో మొత్తం 10 రాష్ట్రాలు కేరళ తమిళనాడు పంజాబ్లు తొలి 3 స్థానాలు దక్కించుకుని తెలంగాణ 5 ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచినాయి. ఈ గవర్నెన్స్ ద్వారా ఆర్థిక వ్యవహారాలు స్థానిక సంస్థలు విద్యుత్తు తాగునీరు ఇతర గృహావసరాల సేవలు వినియోగదారులు అత్యధిక సంఖ్యలో ఉపయోగించుకున్నట్టు కేంద్రం చెప్పింది. ప్రజలు ఒకే సేవ అందించే పోర్టల్ పరిమితి కాకుండా అన్ని సేవలు ఒకే చోట అందించే ఇంటిగ్రేటెడ్ సెంట్రలైజ్డ్ పోర్టల్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది. కేంద్ర పరిపాలనా సంస్కరణ ప్రజా ఫిర్యాదుల విభాగం 2019లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. దీంట్లో మనం వెనకబడ్డాం అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేశారు. మేబీ వీళ్ళు ఏం చెప్తారు, ఉన్నటువంటి దేశం మొత్తం మీద ఉన్న 10లో మనం కూడా ఉన్నాం అని చెప్తారు. యాక్చువల్గా అయితే ఇవాళ రోజున మ్యాక్సిమం పబ్లిక్ ఆన్లైన్లోనే పే చేస్తున్నారు. ఇంకా మీ సేవలకు వెళ్ళి పే చేయాల్సి వస్తుంది అంటే రీజన్ ప్రభుత్వాలు ఈ ఆన్లైన్ సిస్టంలో ఫెయిల్యూర్. ఇప్పుడు కరెంటుకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పేలో కనుక మనం కరెంటుది మనం చూసుకుంటే అందులో ఉంటుంది, కానీ ఆటోమేటిక్ ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో బిల్లు కనుక ఈ నెలలో మనం గూగుల్ పేలో పెడితే 2 నెలల్లో ఆ బిల్లు వచ్చేసేది మనకి. అట్లా ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే కానీ రానటువంటివి ఉన్నాయి. అట్లాగే ఆన్లైన్లో పే చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి అవి సిస్టమ్ సెట్ చేసుకోవాల్సి ఉంది. దాంట్లో గతంతో పోల్చుకుంటే నిజంగా ఈనాడు రాసిన వార్త నిజం, ఇందులో గతంతో పోల్చుకుంటే మనం వెనకబడుతున్నాం. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో లడాయా ఏంటనేది తెలియట్లేదు, అది ఒకసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇకపోతే తెలంగాణకు 24,000 కోట్ల పెట్టుబడి డిస్ప్లే